ఐతారం పూట చూడాలి. దోస్త్ గాళ్ళు అంతా మంచిగా తాళాలకు పోతారు. ముందే గౌడ్ సాబ్ కి ఫోన్ కొడతారు, సాబ్ మేము ఇంతమంది వస్తున్నాం, ఒక చెట్టు కళ్ళు దిప్పిపెట్టు అని అంచుకు ఏదో ఒకటి తీసుకొని పోతారు. పురుసాత్గా తాగుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా పొద్దెలా తీస్తారు. ఇక తాగచ్చినాక చెప్తుంటారు, అరే జీవితం అంటే గిదిరాబాయని. సేమ్ ఇట్లనే ఒక లీడర్ కళ్ళు కాడుకోయిండు, కళ్ళడ్డగానే మా సతిగాడు కూడా కూర్చున్నాడు, ఇక ఏం ముచ్చట్లు పెడతాడు. ఇందా పరి ఏమంతనేమ్మేళ్ళే మదన్న, దోస్తులతో గూడి తాళాలకు వచ్చిండు, అబ్బా మంచిగా రేకలు కట్టుకొని కూర్చున్నారు. ఆ గౌడాన్ని వచ్చిండు ఒంఫన్న, అరే ఫస్ట్ జరంత సాక పెట్టాలన్నా. అమ్మో గట్టిగానే తమ్ము అట్టిండు గౌడ, నాకు జర్రంత సేఫ్ రెస్ట్ ఇచ్చి మళ్ళా లేవట్టిండు. మంచి దూఫ మీద ఉన్నట్టున్నాడు, అంచుకేమన్నా తెచ్చుకుంట్రా, మంచిగా బెబ్బర్ గూడాలో ఆమ్లెట్లో తెచ్చుకోవద్దుండే, నూనెకు బదలు కళ్ళు పోసి కోడి చికెన్ వండిపించుకున్న కమ్మగానే ఉంటుండే. రెండు దమ్ములకే లొట్టి కళ్ళు కాలయ్యింది, ఇంకో గన్ను వచ్చి చంపుతుండు. అరే అప్పుడే దిమ్మెక్కినట్టుంది, ఏం కాదన్నా ఇంకో దమ్ము అటు ఈ కుండ కూడా ఖాళీ చేస్తే ఇంకో గౌడు సాబ్ వచ్చి కళ్ళు వంపుతుండు. అరే సరిపోలేదంటాను ఇంకొకరికి ఫోన్ చేస్తున్నాడు, అయ్యేంటిది ఎమ్మెల్యే సారువు ఇంటికి తెప్పించుకొని తాగితే ఏమైతుండే, దోస్తులను ఎంటేసుకొని డైరెక్ట్ గా తాటి చెట్ల కిందికే వచ్చినవేందన్నా. మన తాటి కళ్ళు ఈత కళ్ళు క్యాన్సర్ నివారిస్తుందని, అది తాగినన్ని రోజులు కిడ్నీలలో రాళ్ళు రాకుండా మరి మంచిగా ఆనందంగా ఆహ్లాదకరంగా. కరెక్ట్కే, నువ్వు ఇప్పుడు పోయినావు గానీ నేను రిపోర్ట్ వచ్చిన తెల్లారే తాళాల కురికిన మరొక చెట్టుది రోజుకో బుడ్డి కళ్ళు ఆరికి వాటానా. అబ్బా నువ్వు తాగుతుంటే నాకు కూడా దూఫ అవుతుందన్నా, ఇది నీళ్ళ దూఫ కాదు కళ్ళు బుడ్డి దూఫ, చూస్తా నేను కూడా ఈలైతే.